విజయవాడకు చెందిన కీలక నాయకుడు మైనార్టీ నేత జలీల్ ఖాన్ రాజకీయ భవిష్యత్తు అగమ్య చూరంగా మారిందా అనేది ప్రజలందరికీ ఉన్న అనుమానం. ఆయన పరిస్థితి ఎటు కాకుండా ఉందా అనే దానికి అవును అనే సంకేతాలే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఆయన అభిమానులే ఈ మాట అనేస్తూ ఉన్నారు. ఒకే ఒక తప్పు చేసి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆయనకు ఏకంగా ఇప్పుడు రాజకీయ భవిష్యత్తే కనిపించకుండా పోయిందా అని అంటూ ఉన్నారు. ముందు కాంగ్రెస్ లో కార్యకర్తగా ప్రారంభించిన రాజకీయ జీవితం జలీల్ ఖాన్ ను మంత్రిపీఠం వరకు తీసుకువెళ్ళింది. అయితే అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు డిఎస్ తనకు పదవి ఇవ్వడంలో అడ్డుపడుతున్నారన్న భావనతో ఆయన రగడకు దిగి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈ క్రమంలోనే జగన్ వంచన చేరి జలీల్ ఖాన్ 2014లో పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపు గుర్రమెక్కారు. మంత్రి పదవిపై కాంక్షతో చంద్రబాబు గుట్టికి చేరిపోయారు. తీరా మైనార్టీ మంత్రి పదవి రేపో మాపో దక్కుతుంది అన్న ప్రచారం జరిగిన సందర్భంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపింది. అదే బీకాం ఫిజిక్స్. ఆ వ్యాఖ్యలు కాస్త ఆయన పరువును గంగలో కలిపేశాయి అని చెప్పాలి. ఈ వ్యాఖ్యలే ఆయనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుపడడం నిజంగా యాదృచ్ఛికమని చెప్పాలి. ఇక అనారోగ్య సమస్యలతో గతేడాది జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున తన కుమార్తె షబానా ఖతమ్ ను రంగంలోకి దింపారు జలీల్ ఖాన్. ఆమెపై కూడా మైనార్టీ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మైనార్టీ మహిళ పోటీ చేయడం ఏంటని మైనార్టీ వర్గాలు అభ్యంతరం చెప్పాయి. అయినప్పటికీ కూడా మొండిగా ముందుకెళ్లిన జలీల్ ఖాన్ కు భారీ దెబ్బ తగిలింది. ఇక అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. ఇక ఎన్నికలకు ముందు అమెరికా నుంచి వచ్చిన షబానా ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే తిరిగి అమెరికా చెక్కేశారు. ఇక జలీల్ ఖాన్ టీడీపీలో ఉన్నప్పటికీ కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మొత్తానికి ఆయన ఇప్పుడు మూడు వర్గాలుగా మారిన బెజవాడ టీడీపీలో ఆయన ఏ వర్గానికి కూడా దగ్గర కాకుండా వెళ్లిపోయారు. దీంతో సైలెంట్ గా ఇంట్లోనే కూర్చున్నారు జలీల్ ఖాన్. ఇక జలీల్ ఖాన్ మళ్లీ పార్టీ మారతాను, జగన్ కే జై కొడతాను, తప్పులు క్షమించమని అడుగుతున్నా సరే వైఎస్ఆర్ సిపి నుంచి ఉలుకు పలుకు లేకుండా పోయింది. తీపి కబురు ఎప్పుడొస్తుందా అని గత ఏళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు జలీల్ ఖాన్. ఏ ముహూర్తాన బీకాం ఫిజిక్స్ ఇంటర్వ్యూ ఇచ్చారో కానీ అప్పటి నుంచి ఆయన రాజకీయ భవిష్యత్తే మారిపోయింది. ప్రస్తుతానికి జలీల్ ఖాన్ భవితవ్యంపై మేఘాలు కమ్ముకున్నాయి అంటున్నారు. మరోపక్క ఆయన వైఎస్ఆర్ సిపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నా కూడా చంద్రబాబు ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ గారి పరిస్థితి ఏమిటి? రెండింటికి చెడ్డ రేవడిలా మారింది అంటున్నారు ఆయన అభిమానులు. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరకే అనలేదు పెద్దలు. ఏదో చదివేశానని ఉన్నది చెప్పుకోక లేనిదాని కోసం ఆరాటపడి నోరు జారితే ఏమవుతుంది అనే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.